నేనెప్పుడో రెడీ అమ్మా, నీ ముగ్గుల కార్యక్రమం వల్ల ఈ వీధే ఇంకా తయారు కాలేదు. పెళ్లి వయసు వచ్చింది, ఇంకా ఈ అల్లరేమిటమ్మా? అది కాదు నాన్న, అందంగా ముగ్గులేసే అమ్మాయికి అందమైన మొగుడు దొరుకుతాడట. ఆహా, అందుక ఇంత కష్టపడి ముగ్గులేసేది? నేను వస్తానమ్మా. అలాగే నాన్న. త్రివేణమ్మా, పూలు ఏమిటే కనకం? ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు. మా ఊరేళ్ళు వచ్చానమ్మా. అరే కనకాంబరాలా, ఇవి నేను తీసుకుంటాను. ఈ పక్క ఇది డాక్టర్ గారు కోడలు తెమ్మంది, ఆవిడ కోసం తీసుకొచ్చాను. పర్లేదమ్మా, మీరు తీసుకోండి, ఆవిడకి నేను ఏదో చెప్పుకుంటాలే. ఎవరికో సొంతం కావాల్సినవి నాకెందుకే? పరాయి వాళ్ళకి చెందింది ఏదైనా సరే నేను ముట్టుకోను. సర్లే, ఈ మల్లెపూలు ఇవ్వు. అట్టాగనమ్మా. అయ్యో పాపం పడిపోయాడే. పడిపోకుండా కార్ డాష్ పట్టినా నిల్చుని ఉండడానికి వాడేమన్నా లైట్ పోలా మైల్ రాయా? అది కాదండి. ఏది కాదండి, కార్ ఉంది కదా అని ఇలా కళ్ళు మూసుకుపోయి జోరుగా మనుషుల మీద పోయిచ్చేటవేనా? ముందు వెనక చూసుకోనక్కర్లేదు? నేను చెప్పేది వినండి. ఏం వినక్కర్లేదు? మీలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడమే తప్పు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించాలి. పదండి. త్రివేణక్క, పాపం ఆయనే వనకే, తప్పంతా నాదే, నేనే కారు కడ్డవచ్చాను. చూడండి, నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం చాలా పొరపాటు. తప్పు ఎవరిదని తెలుసుకుని వాదించాలి తప్ప ఊరికే నోరు జారకూడదు. అర్థమైందా? వాట్ ఇస్ దిస్? ఫైల్ కనిపించడం లేదని ఒక్క మాట అంటే సరిపోయిందా? చెప్పండి. నిన్న మీరు ఇంటికి తీసుకెళ్లిన ఫైల్స్ తో పాటు ఈ ఫైల్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్. ఇచ్చినట్లుగా గుర్తుంది తప్ప ఇచ్చారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. పెద్దవారు, బాధ్యత కలిగిన వారు, ముఖ్యమైన ఫైల్స్ విషయంలో మీరేంత అశ్రద్ధగా ఉంటే ఇక్కడ ఆఫీస్ పనులు సవ్యంగా ఎలా సాగుతాయి? మీరు అడుగుతున్న ఫైల్ ఇదేనా? ఈ ఫైల్ నీ చేతికి ఎలా వచ్చింది? ఇందాక మీరు పారేసుకుంటే నాకు దొరికింది. అంటే ఈ ఫైల్ నేనే పారేసుకున్నాను అన్నమాట? అవును, ఫైల్ పోయినందుకు మీరు ఆ పెద్ద ఆయన నానా మాటలు అంటున్నారు. నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడడం చాలా పొరపాటు అన్నారు. తప్పు ఎవరిదని తెలుసుకుని మాట్లాడాలే తప్ప ఊరికి నేను నోరు జారకూడదన్నారు. ఆ పద్ధతి మీరు కూడా అవలంబిస్తే బాగుంటుంది. అమ్మా త్రివేణి. ఆ అమ్మాయి మీకు తెలుసా? నా కూతురే బాబు. మీ కూతురా? అవును సార్, తల్లి లేని పిల్ల, కాస్త గారాబంగా పెంచాను. తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. ఆమె చెప్పిన మాటల్లో తప్పే ఉందండి. తొందరపడి మాట్లాడిన నాకు సరిగ్గానే బుద్ధి చెప్పింది. మీ కాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అదృష్టం దాందో, దానికి కాబోయే వారితో చెప్పలేను, కానీ దానికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. శుభలేఖలు ప్రింట్ కాగానే స్వయంగా అందజేస్తాను, మీరు తప్పకుండా రావాలి. అలాగే షో. బై ద బై, నేను మిమ్మల్ని అన్నమాటలకు మన్నించండి. ఎంతమాట బాబు, వస్తాను.